పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గ్రామ పంచాయతీ సర్పంచ్లే ట్రాక్టర్లు నడుపుతూ టెంపరీగా వచ్చినటువంటి కొంతమంది కార్మికుల చేత కూలీల చేత వారే పనులు చేపిస్తూ అవస్థలకు గురవుతూ ఉన్నారు అధ్యక్ష. 8,500 రూపాయల జీతాన్ని ఇటీవల 9,500 రూపాయలకు పెంచిన మాట వాస్తవమే, కానీ ఆ మల్టీపర్పస్ వర్కర్స్గా వారిని గుర్తిస్తూ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల దగ్గర చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు నా సహచర శాసనసభ్యులు అందరూ కూడా చూసే ఉంటారని చెప్పి మీ ద్వారా సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతిపక్షంగా మేము చేసేటువంటి సూచనలలో సద్విమర్శలు ఏమైనా ఉంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు స్వీకరించి గ్రామ పంచాయతీలకు రావాలని మీ ముందుంచినటువంటి ఈ ఏకగ్రీవమైనటువంటి పంచాయతీల నిధులు, అదే రకంగా మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించినటువంటి జీవో తొలగించి ఎవరి పని వారే చేసేలాగా పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు, కారోబారులు కారోబారులుగా, పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ పనులు చేసేటువంటి రీతి లోపలగా వారికి వెసులుబాటు కల్పించాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. గ్రామ పంచాయతీలలో చిన్న గ్రామ పంచాయతీలు, కొన్ని గ్రామ పంచాయతీలకి నిధులు ప్రతి నెల 20,000 రూపాయలు కూడా వసూలు కావడం లేదు అధ్యక్ష, పన్నుల రూపంలో వచ్చేటువంటి నిధులు. ఈ నిధుల ద్వారా అక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ కానీ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఆ డబ్బులు జీతాలకే సరిపోవట్లేదు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేక కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు, ఉదాహరణకు నా నియోజకవర్గం పరిధి లోపల అల్మాస్పూర్ అనేటువంటి పంచాయతీలో ట్రాక్టర్ కొంచెం ఇబ్బంది వచ్చి అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు ఫైనాన్స్ వాళ్ళతోటి బాధపడలేక తన సొంత డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ మధ్యలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న పంచాయతీలకి ఆ అవస్థ రాకుండా గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి డబ్బులలోంచి స్టాంప్ డ్యూటీని సంబంధిత పంచాయతీలకి మున్సిపాలిటీలకు ఇచ్చేవారు అధ్యక్ష. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించినట్టు సర్పంచులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దయచేసి ఆ స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తిరిగి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు వచ్చేలాగా చర్య తీసుకోవాలనేది కూడా అన్ని గ్రామాల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇంకా కేవలం 6 నెలలు మాత్రమే కాల వ్యవధి ఉంది కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పట్టణ ప్రగతి విషయానికి వచ్చినప్పుడు అనేక మున్సిపాలిటీలు పక్కనున్నటువంటి గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ కొత్త కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఏర్పాటైనటువంటి ఏ మున్సిపాలిటీకి కూడా క్యాడర్ స్ట్రెంత్ని ఇప్పటిదాకా అంటే మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు ఇట్లా స్పెసిఫిక్గా వారికి ఉండాల్సినటువంటి పోస్టులని ఇప్పటిదాకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలకి మంజూరు చేయకపోవడం వల్ల రెండు మున్సిపాలిటీలకి కలిసి ఏఈలు ఉండడం వల్ల పర్మిషన్స్ విషయం లోపల కానీ గ్రామ పంచాయతీ పరిధిలో లేదా మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి వర్క్లలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడం లోపల వారి కొంత ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. వీటి విషయం లోపల గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. నా నియోజకవర్గ పరిధిలో దుబ్బాక అనేటువంటి మా నియోజకవర్గ కేంద్రాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీలను కలిసి నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టే మా మున్సిపాలిటీ కూడా టీయుఎఫ్ఐడిసి కింద గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల్ని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మంజూరు చేసినారు అధ్యక్ష. అయితే మా మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీలని దుబ్బాక అనేటువంటి నగర పంచాయతీతో అనుసంధానం చేసి మున్సిపాలిటీగా కలపడం వల్ల ఈ 7 గ్రామ పంచాయతీలకి దుబ్బాకలో ఉన్నటువంటి వసతులు కల్పించాలన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి టీయుఎఫ్ఐడిసి కింద ఇచ్చినటువంటి 20 కోట్ల నిధులు కేవలం దుబ్బాకకి లచ్చపేటకి మాత్రమే సరిపోయినాయి అధ్యక్ష. చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ధర్మాజీపేట, చేర్వాపూరు, చెల్లాపూరు, దుంపలపల్లి ఇట్లాంటి అన్ని గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలో కలుపుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిన్న మున్సిపాలిటీ, గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి ఊరు కాబట్టి దాని మీద మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దాన్ని మున్సిపాలిటీగా మార్చినారు కాబట్టి టీయుఎఫ్ఐడిసి కింద ఇంకొక 50 కోట్ల నిధులని మా దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల వారికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా మా దుబ్బాకలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం దుబ్బాకకి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటం కోసం అని చెప్పి సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ జనరల్ బాడీలో తీర్మానం చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి పూర్తిగా మార్కింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మాస్టర్ ప్లాన్ అప్రూవల్ పెండింగ్లో ఉండడం వల్ల దుబ్బాక మున్సిపాలిటీ కావాల్సినటువంటి ఓఆర్ఆర్ విషయంలో లేదా ఓఆర్ఆర్ని డిక్లేర్ చేసి మాస్టర్ ప్లాన్ ఆమోదించాల్సినటువంటి విషయం లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మంత్రి గారు, వారి పక్క నియోజకవర్గమే, గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే పుట్టి పెరిగినటువంటి ఊరు దుబ్బాక కాబట్టి మా మున్సిపాలిటీ మీద వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇతర మున్సిపాలిటీలకు మంజూరైనట్టు దుబ్బాక మున్సిపాలిటీ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 20-25 సంవత్సరం లోపల సుమారు 4 కోట్ల రూపాయలతోటి నిధులు మంజూరు చేసినారు. 20-21 సంవత్సరం లోపల టెండర్ ప్రక్రియ పూర్తయింది. దానికి కావాల్సినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు 20-21 సంవత్సరంలోనే అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ గారికి పలానా స్థలాన్ని అంటే అక్కడ 30 పడకలకు ఆసుపత్రి ఉండే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి గౌరవ మంత్రి వర్యులు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆ 30 పడకల ఆసుపత్రి ఏరియాలో ఉన్నటువంటి స్థలాన్ని డిస్మెటల్ చేసి దాన్ని అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసమని 21లోనే ప్రభుత్వం అక్కడ ఒక జియో ఇష్యూ చేసింది. కానీ ఇప్పటిదాకా దానికి శంకుస్థాపన చేయక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కారణాల చేత మిగతా మున్సిపాలిటీలన్నింటిలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తవుతుంది. కానీ మా దుబ్బాకకి 2020లో మంజూరైనటువంటి సుమారు 4 కోట్ల నిధుల రూపాయలు కాంట్రాక్టర్ ఇప్పటికే 2 ఇయర్స్ అయింది సార్, నాకు అగ్రిమెంట్ అయ్యి రేట్లు పెరిగిపోయినాయి, నేను చేయలేనని ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసినారు. కాబట్టి గౌరవ మున్సిపల్ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మా దుబ్బాకలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా 2020 సంవత్సరంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత దుబ్బాకలో ఎస్టీపీ ప్లాంట్ కోసం అని చెప్పి శంకుస్థాపన చేసినాం. సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది అధ్యక్ష. అయితే కాంట్రాక్టర్కి ఈ రోజు వరకు డబ్బులు చెల్లించలేదనేటువంటి ఒకే ఒక సాక్ తోటి 2 సంవత్సరాల క్రితం పూర్తయినటువంటి ఎస్టీపీ ప్లాంట్లో మిషనరీ ఫిట్ చేయట్లేదు, ఈ రోజు దాకా కూడా ఎస్టీపీని ప్రారంభోత్సవానికి నోసుకోలేదు అధ్యక్ష. గౌరవ మున్సిపల్ మంత్రి వర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ విషయం లోపల కూడా వారు జోక్యం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా తొందరగా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2016వ సంవత్సరంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కోసమని దుబ్బాకలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టడం కోసమని 18 కోట్ల రూపాయలని నిధులను విడుదల చేశారు అధ్యక్ష. ఆ పని కేవలం 14-15 కోట్ల రూపాయల వరకు పూర్తి చేసి కాంట్రాక్ట్ ఆపేశారు. మళ్ళీ నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత కొంత పని ముందుకు సాగింది అధ్యక్ష. అది బ్లాక్ స్థాయిలో కట్టడం వల్ల అదంతా కూడా పునాది లెవెల్లోనే సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోవడం వల్ల ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి కావాలంటే ఇంకొక 6 కోట్ల రూపాయలు అదనంగా నిధులు మంజూరు కావాలని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారికి మా మున్సిపాలిటీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ విషయం లోపల కూడా వారు తొందరగా స్పందించి అక్కడ ఇచ్చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2016వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైనప్పుడు అక్కడ వారు చదువుకున్నటువంటి స్కూల్ని 10 కోట్ల రూపాయలతోటి ఒక హై స్కూల్ నిర్మించాలనేటువంటి లక్ష్యంతో శంకుస్థాపన చేసిన రోజు ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మున్సిపాలిటీకి పెద్ద మనసుతో 2 కోట్ల రూపాయలతోటి లైబ్రరీకి అని చెప్పి నిధులు విడుదల చేయడం జరిగింది. 2016 అక్టోబర్లో ముఖ్యమంత్రి గారు దుబ్బాకు వచ్చినప్పుడు తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఆ నిధులని ఇతర పనులకు మళ్లించడం జరిగింది. దుబ్బాకలోంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ మధ్యలో చాలా మంది పిల్లలు ముందుకు పోతా ఉన్నారు. పాతగా నడుస్తున్నటువంటి లైబ్రరీని డిస్మెటల్ చేయాలని చెప్పి తొలగించడం వల్ల 2 రూములు కేసీఆర్ గారి పేరు మీద కట్టినటువంటి స్కూల్ లోపలికి లైబ్రరీని షిఫ్ట్ చేసినారు. అది ఊరవతలు ఉండడం వల్ల అక్కడ ఎవరికి విద్యార్థులు వెళ్ళడానికి సానుకూలంగా లేదు. కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరు చేసినటువంటి 2 కోట్ల రూపాయలను లైబ్రరీ కోసం మంజూరు చేసినటువంటి నిధులను కూడా వెంటనే పట్టణ ప్రగతి కింద రిలీజ్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో నిర్మించినట్టు మా దుబ్బాకకి ఒక ఆడిటోరియం నిర్మాణం కోసం లేదా ఇతర మున్సిపాలిటీల్లో ఇచ్చినట్టు మాకు కూడా ఒక 2 కోట్ల రూపాయలను ఇచ్చినారు. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా టెండర్ పూర్తయినా కానీ పని ప్రారంభోత్సవం జరగట్లేదు అధ్యక్ష. నేను ఒకసారి మీ ద్వారా గౌరవ మంత్రి వర్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో కొంచెం మార్గం డైవర్షన్ చేసుకుంటే మా దుబ్బాకి రావడానికి అవకాశం ఉంటుంది. చేస్తానయ్యా, మున్సిపాలిటీ గురించే చెప్తానన్నయ్యా, పాజిటివ్గానే చెప్తాను, నేను విమర్శలు చేస్తలేనయ్యా. మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుందని ఒక ఆశతోటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆడిటోరియం కోసమని 2 కోట్ల నిధులు మంజూరు అన్నాయి అధ్యక్ష. అది కూడా వచ్చి వారు శంకుస్థాపన చేస్తే మిగతా మున్సిపాలిటీలాగా మాకు కూడా అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీలో గతంలో చాలా సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గౌరవ ఆర్ఎన్బి మంత్రి గారికి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మండల కేంద్రంలో కూడా డివైడర్స్ లేవు అధ్యక్ష. దానికోసమని చెప్పి హబ్షీపూర్ చౌరస్తా ఏదైతే ఇప్పుడు 765 డీజీ అనే ఒక నేషనల్ హైవే మెదక్ సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వెళ్తా ఉందో అధ్యక్ష, ఆ నేషనల్ హైవే నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వరకు ఒక 4-లైన్ రోడ్ ఇవ్వాలని ఇప్పటికీ గౌరవ ఆర్ఎన్బి మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పలు దఫాలుగా విన్నతి పత్రాలు ఇచ్చినాం. కేటీఆర్ గారిని ఈసారి మా దుబ్బాకు వచ్చేటువంటి సందర్భంగా ఆ డివైడర్ని దాంతోపాటు సెంట్రల్ లైటింగ్ని కూడా మంజూరు చేస్తూ దానికి కావాల్సినటువంటి నిధుల్ని పట్టణ ప్రగతి కింద మాకు ఇవ్వాల్సిందిగా మేము గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సార్,
కంక్లూడ్ చేసేయండి. చేస్తాను. చివరిగా మంత్రి గారిని శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఒకసారి ఈ చిన్న మున్సిపాలిటీలకు కావాల్సినటువంటి నిధుల విషయం లోపల, సిబ్బంది విషయం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేసి దయచేసి సిబ్బంది స్ట్రెంత్ని సరిపోయేంతగా మంజూరు చేసి కమిషనర్లు, ఏఈలు, అక్కడ ఉండాల్సినటువంటి స్టాఫ్ని అందరినీ కూడా కొత్తగా మంజూరు చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, స్టాంప్ డ్యూటీని కూడా అవకాశం ఉంటే మున్సిపాలిటీ పరిధి లోపల జరుగుతున్న రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంప్ డ్యూటీని కూడా మున్సిపాలిటీలకే కేటాయించాలని చెప్పి, చివరిగా టీయూఎఫ్ఐడిసి ద్వారా మా దుబ్బాక మీద ప్రత్యేక శ్రద్ధతోటి